హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేనైతే బాగున్నాను. పొద్దున్నే బుజ్బాబు ఇంకా వాళ్ళ తాతయ్య ఇద్దరు కలిసి మజ్జిగ చేస్తున్నారు. అండ్ ఈ మధ్య బుజ్బాబు మజ్జిగ చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయాడు తెలుసా. ఈవెన్ కర్రీలో కూడా ఉప్పు కారం సరిపోయిందో లేదో కరెక్ట్గా చెప్తాడు. ఉప్పు సరిపోతే ఉప్పు అంటాడు, లేదా కారం వేయు అంటాడు. అక్కడ వాళ్ళిద్దరి కన్వర్జేషన్ అయితే చాలా బాగుంది తెలుసా. బుజ్బాబు మా డాడీకి కొన్ని టిప్స్ ఇస్తున్నాడు, అండ్ మా డాడీ బుజ్బాబుకి కొన్ని టిప్స్ చెప్తున్నారు. సో అలా వాళ్ళిద్దరి కన్వర్జేషన్ రాగానే యాడ్ చేద్దాం అనుకున్నా, బట్ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది. యూట్యూబ్లో ఆ వీడియో అలానే పెడితే కాపీరైట్ వస్తుంది. వన్స్ కాపీరైట్ వచ్చింది అంటే ఈ వీడియో మొత్తం నేను డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకనే రా క్లిప్పింగ్ మాత్రం యాడ్ చేయలేదు. నేనైతే వీళ్ళు చేసిన మజ్జిగ తాగేసి ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాను లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం కోసం. అండ్ ఈ మధ్య నేను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాను కదా, ఈ మధ్య అందరూ సిరామిక్ లేదా మంచి క్లే పాట్స్ ఇలాంటివే యూజ్ చేస్తున్నారు, ఈవెన్ ఫర్ కుకింగ్ ఆర్ ఫర్ సర్వింగ్. ఆ వీడియోస్ చూస్తున్నంతసేపు మన కిచెన్ కూడా అలా అరేంజ్ చేసుకుందామా అనిపిస్తుంది. బట్ మా ఇంట్లో ఉన్న గిన్నెలు ఒక 4 నుంచి 5 ఫ్యామిలీల వాళ్ళకి సరిపోతాయి తెలుసా. అన్ని సామాన్లు ఉన్నాయి, బట్ చాలా వరకు నాకు పనిచేయనివన్నీ కూడా అమ్మేశాము. అండ్ బాగా యూజ్ అవుతున్నాయి, ఇయర్స్ నాకు ఇవి అవసరం అన్నవి మాత్రం ఉంచాను. అండ్ ఈ ఇయర్ నుంచి నేను చాలా రిజల్యూషన్సే పెట్టుకున్నాను, ప్లాస్టిక్ అంతా అవాయిడ్ చేసి గ్లాస్తో రీప్లేస్ చేద్దామని. అండ్ నాన్ స్టిక్ ఐటమ్స్ అన్నీ తీసి ఐరన్ లేకపోతే క్లే పాట్స్తో రీప్లేస్ చేద్దాం అనుకున్నాను. అన్నీ కూడా ఒక్కొక్కటిగా అలా రీప్లేస్ చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానో నాకు కూడా అర్థం కాలేదు, బట్ ఐ డోంట్ నో వై నేను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నట్టున్నాను ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి. ఓకే, వాట్ ఎవర్, ఇల్లు నీట్గా పెట్టుకొని కిచెన్ ఐటమ్స్ కూడా కళ్ళకి నీట్గా కనిపించేటట్టు పెట్టుకుంటే బాగుంటుంది అన్నది నాకు అర్థమైంది. సో చూడాలి, నేను కూడా నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి మేబీ నెక్స్ట్ ఇయర్కైనా నీట్గా ప్లాన్ చేసుకుంటాను. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఇన్ టు ద వ్లాగ్. ఈ మధ్య నేను ఐరన్ కడాయితో ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేశాను. అదేంటి అంటే, వన్స్ ఐరన్ కళాయిలో వండిన తర్వాత అవి తీసి వెంటనే పక్కన పెట్టేసుకోవాలి, అది మన అందరికీ తెలుసు కదా. సో అలా పక్కన పెట్టేసిన తర్వాత కూడా చికెన్ అయితే నల్లగా అయిపోవడం, ఏ వంట చేసినా ఆ కర్రీ అంతా బ్లాక్గా అయిపోతూ ఉంది. అది ఎక్కువ ఐరన్ని అబ్జర్వ్ చేసుకున్నా లేకపోతే ఎక్కువ ఆక్సిడైజ్ అయిపోయినా కూడా అలా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ మనం కళాయి వాష్ చేసిన తర్వాత ఆయిల్ రాసి వదిలేస్తాం కదా, లైక్ సీజనింగ్ చేసి పక్కన పెడతాం కదా. మళ్ళీ మనం అందులో కుక్ చేయాలి అనుకునే ముందు నేను ఏం చేస్తున్నా అంటే, ఇలా స్టవ్ మీద ఆ బాండీ పెట్టి అందులోని వాటర్ వేసి హై ఫ్లేమ్లోని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేశాను. సో ఉప్పు కరిగి ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మంచిగా ఆ వాటర్తోనే ఈ గిన్నంతా కూడా ఇలా కోట్ చేసేస్తున్నాను. ఇంకా వాటర్ బాగా మరిగిన తర్వాత అవి పారబోసేయాలి, చెట్లలో ఎందులోని వేయొద్దు. ఇంకా ఆ ప్యాన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి బాగా వేడైన తర్వాత అందులో ఆయిల్ వేసి మనం రెగ్యులర్గా కర్రీ వండుకున్నట్టు వండేసుకోవడమే. ఈ చిన్న ప్రాసెస్ ఒకవేళ కనుక మిస్ అయితే డెఫినెట్గా కర్రీస్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి, బట్ ఈ ప్రాసెస్ కనుక ఫాలో అవుతే కర్రీస్ అన్ని నార్మల్గానే ఉంటున్నాయి. ఇంకా ఆ రోజు సండే అని ఆల్రెడీ బ్లాగ్లో చెప్పాను కదా, సండే అంటేనే మా ఇంట్లో చికెన్ కంపల్సరీ. అండ్ ఆ రోజు లంచ్లోకి స్పెషల్గా బగారా రైస్ అలాంగ్ విత్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కంగారు పడద్దు, నేను చికెన్ రెసిపీ అయితే ఏమీ షేర్ చేయలేదు, బికాస్ మొన్నటి బ్లాగ్లోనే పోస్ట్ చేశాను కాబట్టి. సో ఈ రోజు అయితే బగారా అన్నం నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి, అందులోని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మీరు ఆయిల్తో పాటు ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను బిర్యానీస్లో ఎప్పుడు ఘీ యాడ్ చేయను, నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు. ఇఫ్ ఎట్ ఆల్ మీకు నచ్చుతుంది అనుకున్నప్పుడు ఘీ కూడా యాడ్ చేసుకోండి అలాంగ్ విత్ ఆయిల్. ఇంకా ఆయిల్ కొంచెం బాగా వేడైన తర్వాత అందులోని బిర్యానీ మసాలా దినుసులు అన్ని కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా స్పైసెస్ తో పాటు నేను షాజీరా కూడా యాడ్ చేశాను, అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే నార్మల్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మసాలా దినుసులు అన్ని ఒకసారి అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక్క ఆనియన్ ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ 1-3 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోని మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నా స్టాండర్డ్ కొలత ఏంటో చెప్పనా, 1 గ్లాస్ బాస్మతి రైస్ కి నేను 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తాను, అంతకు మించి ఒక్కటి ఎక్స్ట్రా కూడా వేయను. మాకు ఆ మాత్రం కారం కరెక్ట్ గా సరిపోతుంది. ఆ రోజు నేను 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 6 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇవ్వకుండా నేను ఆ వీడియోని అలా రాగా పెడదాం అనుకుంటాను, బట్ అస్సలు కుదరదు తెలుసా, ఎందుకంటే టీవీయో సెల్ అలా వాగుతూనే ఉంటుంది, లేదా మనుషులైనా వాక్కుంటూ ఉంటాము.
అందుకనే కుదరదు. అండ్ ఈ లోపైతే పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే నేను జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. జీడిపప్పు ఆప్షనల్, వద్దు అనుకుంటే జస్ట్ స్కిప్ చేసినా పర్వాలేదు. సో జీడిపప్పు ఒక్క 2 నిమిషాలు అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను. బాస్మతి రైస్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎక్కువగా రాక్ సాల్ట్ యాడ్ చేస్తాను, ఇలా కుక్కర్లో ఉండిన ఐటమ్స్ ఏవైనా సరే. అండ్ ఇప్పుడు ఇందులోని వాటర్, 1 గ్లాస్ బాస్మతి రైస్కి నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి సాల్ట్ చెక్ చేయండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇంకా మూత పెట్టే ముందు ఒక 1/2 లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి, అది అస్సలు మిస్ చేయొద్దు. ఇంకా అంతే, ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం మిగతా పనులన్నీ కూడా చేసేసుకుందాం. వంట చేస్తూ నేను హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను. ఈలోపు బుజ్జుబాబు కుర్చీ మీద నుంచి దప్పని కిందన పడ్డాడు. అంతే, ఈ గుండుగాడికి కిందన పడగానే వెంటనే గుండు మీద బుడిపైతే వచ్చేసింది. పాపం చాలా లక్కీ అండి, నిజం చెప్పాలంటే ఆ వాల్ది ఎడ్జ్ తగిలింది అనమాట. లక్కీగా బొడుపు మాత్రమే ఎక్కింది, బ్లడ్ రావడం అలా ఏం అవ్వలేదు. అప్పుడు మా నాన్న కంగారు ఏంటో చూశాను. ఇప్పుడు దాకా మా నాన్న ఒక కంగారు మనిషి అని నాకు తెలుసు, కానీ వీడు కుర్చీ మీద నుంచి కింద పడిపోయేటప్పుడు మా నాన్న ఫోన్ మాట్లాడుతున్నారు. వీడు పడగానే వెంటనే ఫోన్ ఇసిరేసి మరీ వచ్చి చూశారనమాట. చాలా కంగారుగా అటు ఇటు ఇటు అటు తిరిగి ఫుల్ హడావిడ్ అయిపోతూ ఉన్నారనమాట. ఆ కంగారులో ఏం చేయాలో అర్థమవుక, నేనేంటంటే చాలా కామ్గా ఉంటాను, మెయిన్గా ఇలా ఎప్పుడైనా పడిపోతే మాత్రం ఏం కాలేదు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు అని ఫస్ట్ వీడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. నేనే కంగారు పడితే మళ్ళీ వీడు ఎక్కడ భయపడతాడా. ఇలా గుండు మీద అయితే బుడిపెక్కించుకున్నాడు. ఒక్క దగ్గర నాడింగా కూర్చో బాబు, టీవీ పెడతాను చూసుకొని ఉండరా అంటే ఉండరు. వాడు అసలు అలా ఉండలేడు, ఏదో ఒకటి ఎక్కుతాడు, లాగుతాడు, అది పీక్తాడు, ఇది పీక్తాడు, లేదా మంచాలు ఎక్కుతాడు, కుర్చీలు ఎక్కుతాడు, ఇలా పడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఇలా దెబ్బలు కూడా తగిలించుకుంటాడు. ఈ హడావిడి అంతా అయ్యేలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేసాయి. అది స్టవ్ ఆఫ్ చేసి నేను పక్కన పెట్టాను. నెక్స్ట్ ఆ కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు దాన్ని మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా, బగారాన్నం మంచిగా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనం బగారాన్నం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ తెలిసే ఉంటుంది అందరికీ, తెలియకపోతే ఈ ప్రాసెస్ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బగారాన్నంకి కాంబినేషన్గా చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్స్ కానీ, లేదు అనుకుంటే పన్నీర్ కర్రీ అయినా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా అలా ఈరోజు మా లంచ్లోకి చూసారు కదా బగారా అన్నం అలాంగ్ విత్ చికెన్ కర్రీ, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ అసలు. అండ్ అందరం అలా మంచిగా కూర్చొని అన్నం తినేసిన తర్వాత ఈవినింగ్ అనుకుంటాను, ఇది బుజ్బాబుకి చదివిస్తున్నాను. సో ఎవ్రీడే ఏబీసీలు వాడికి వచ్చినా అదే పనిగా కూర్చోబెట్టి రాయిస్తున్నాను, సో దట్ ఆ ప్రాక్టీస్ పోకుండా ఉంటుందని చెప్పి. ఇలా వీడిని చదివిస్తున్నప్పుడు సడన్గా పెద్ద వర్షం పడింది. ఆ క్లిపింగ్ కూడా మీకు నెక్స్ట్ యాడ్ చేస్తాను. సో ఇలా జరిగింది మా సండే. అయితే ఈవినింగ్ అంతా నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు, కాబట్టి ఈ బ్లాగ్ని నేను ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్లోని ఆల్ ఆన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. సో ఎస్ గైస్, చూసారు కదా ఇది ఇవాళ వీడియో. మళ్ళీ రేపు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ and see you all in another video. Until next time, take care. Bye bye.